పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు డాక్టర్ సునీల్, విద్యావంతుడు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే ఇలాగ ఇవ్వలేకపోతున్నామని పిలిచి కూర్చోబెట్టి చెప్పి కన్విన్స్ చేయడం మంచి పద్ధతి. అలా కాకుండా కనీసం లోపలికి కూడా లోటస్ పాండ్లోకి కూడా రానియకుండా అడ్డుపడడం, భార్యతో సహా వస్తే, చివరికి అక్కడ సీనియర్ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి కూడా పట్టించుకోకుండా వెళ్ళారు. ఆయనకు ఒకప్పుడు టిక్కెట్ ఇప్పించినటువంటి పెద్దిరెడ్డి కూడా పట్టించుకోకుండా వెళ్ళారు. దాంతో ఆయన తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు. ఈ తరహా ధోరణి కరెక్ట్ కాదన్నటువంటి పాయింట్ చెప్పినప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏ సాక్ష్యాలతో చెప్తున్నారు, ఏదో ఉద్దేశం ఉంటుంది, ఉద్దేశాలు ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టిక్కెట్ ఇవ్వకపోవడంలో తప్పేంలే, అది కన్విన్స్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేస్తే తప్పులేదు. అలా కాకుండా లోపలికి కూడా రానియకుండా గేట్ బయట ఉంచడం అనేటువంటిది, 2 గంటల పాటు వేచి ఉంచేటువంటి పరిస్థితి అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఈ మాట చెప్తే ఎవరు చెప్పారు అదంతా ఉత్తుత్తి ప్రచారం అంటూ కొంతమంది ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన స్వయంగా సెల్ఫీలో పెట్టినటువంటి ఆడియో ఒక్కసారి విందాం. ఎందుకంటే వీడియోల ప్రొజెక్షన్లో కొన్ని సమస్యలు ఉంటాయి, లింక్స్ కానీ వీడియోది కానీ స్ట్రైకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. అలా కాకుండా ఆయన ఆడియో వినిపిస్తున్నాను. నేను ఎవరో తెలియదు, జగన్మోహన్ గారు ఉన్నటువంటి అభిమానంతో నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ మంచి చేయాలని, టికెట్ ఇప్పించినటువంటి నా గురువు పెద్దరెడ్డి గారు కానివ్వండి, విజయరెడ్డి గారు కానీ, ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అని, అలాగే నన్ను ఒక ఎమ్మెల్యేగా చేయడానికి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినందుకు అతనికి కూడా ఒక గౌరవం ప్రజల్లో కలిగే విధంగా 5 సంవత్సరాలు నేను నడుచుకున్నాను. ఒకవేళ అందులో తప్పులు ఉంటే క్షమించండి. నాకైతే నాకు తెలిసి నేను పొరపాటు చేశాను, కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, కొంతమంది కొన్ని రకాలుగా కలవకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన ఇచ్చి అభిమానం, నిర్మాణ గారు అంటే ప్రేమ, అలాగే నా కాశీ గురువు పెద్దలు గారు అంటే కూడా నాకు చాలా గౌరవం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ రావచ్చు పోవచ్చు, టికెట్ రాకపోండి రాకపోయింది, అందరు మంచిగా ఉంటే మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి, మనతో పాటు ఒక 5 సంవత్సరాలు కలిసి వచ్చినారు అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను, ముఖ్యంగా అర్జున్ వాళ్ళు వెళ్ళినప్పుడు పెన్షన్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఒక ఎమ్మెల్యేగా మనం వచ్చాం, ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉండేది. నేను చెయ్యాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ మంచి చేయాలి అని అనుకున్నాను. రీసెంట్ కూడా ఈ మధ్యలో మన పొత్తుమతి పంచాయతీ, మా ఎంపీపల్లి పంచాయతీలో విలేజ్ కలిసి మొత్తం కాల్ తీసేసిన ఆవిడ అలా బయట కూర్చొని ఉంది, అయ్యా నాకు పెన్షన్ లేదని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళందరికీ మనం ఏదో చేస్తుంటే బాగుండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుంటే బాగుండు, కొన్ని మంచి పనులు చేస్తుంటే బాగుందనుకున్నాం. రాజకీయాల్లోకి వచ్చాక ఏదో ఒకటి సాధించిపోయి ఉంటే బాగుండేది, కానీ దేవుడు నాకు ఒక అవకాశం లేదు. మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను, మరి ఇస్తారో లేదో దేవుడి చిత్తం, కానీ ఇవ్వలేకపోతే అది దేవుడు అనుకున్నట్లు లెక్క. కానీ మీ అందరూ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటికే మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అవన్నీ వచ్చిన ప్రధానమైనటువంటి అంశం, ఇంతకు మించినటువంటి బాధ, ఆవేదన ఎవరు కూడా బాధ అంతకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఎదురోళ్ళని తిట్టిపోస్తున్నటువంటి దారుణాది దారుణంగా కామెంట్ చేస్తున్నటువంటి నాయకుల్ని చూసాం. అప్పటిదాకా పార్టీలో ఉండి
బయటికి వెళ్తున్నటువంటి అట్లాంటిది చెయ్యాలన్న తపన ఉంది. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుండి వచ్చి ఒక స్థాయిలో ఈవేళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, ఎన్నికైన తర్వాత ప్రధాన సమస్య ఏంటి, అధికార పక్షంలో ఉన్నారు, ఇదే ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షం వాళ్ళని జన్మభూమి కమిటీలు అనేసి చివరికి అక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి తప్పించి ఎమ్మెల్యే చెప్పినా కూడా సంక్షేమ పథకాలు అందనీయకుండా చేయటం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని అటుకూని చేస్తూ ఇటు పక్కన ఆయన లాంటి వాళ్ళకి అవకాశం లేకుండా చేయడం. ఇంకోవైపున రేపు ఇంకా పవర్లోకి వస్తుందన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి సందర్భంలో ఏకంగా టికెట్టే నిరాకరించడం, అది ఒక ఎత్తే టికెట్ నిరాకరించడంలో తప్పు లేదు, అది సరే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో. అలా కాకుండా ఏకంగా ఆయన కంట తడి పెట్టించడం, లోపలకు కూడా రానియకుండా చేయటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఆ జరిగినటువంటి తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకోవాలి. అలా లేకపోతే అది అహంకారం కిందనే ప్రజలకు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. మార్చుకుంటారా లేదు ఇదే మా ధోరణ అంటారా అనేటువంటి తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల మీదే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.